సంక్షేమ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ఆయనపై విమర్శలు చేసేందుకు మహానాడు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మహానాడు వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబడ్డారు. టీడీపీ నేతల దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మోపిదేవి ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే సంస్కృతి చంద్రబాబుదేనని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ పాలనపై ప్రజాక్షేత్రంలో టీడీపీతో చర్చకు సిద్ధమని మంత్రి మోపిదేవి సవాల్ విసిరారు. తమతో చర్చించేందుకు సిద్ధమా కాదా అనే దానిపై मरी वारी भजन बृंदा तो कल महाना तपू पार्टी अगर आ पार्टी आविर्भाव दिनोत्सवा संबंधी आ पार्टी ओक सिद्धांत लक्ष्य प्रजल या आलोचना विधा आलोचना विधान पार्टी परंग संस्थागत मारप्ल वीटने विश्लेषणात्मक चर्चिंदे को एक्सरसाइज चुस्काे दिन एवं तपटा वील కానీ నిన్న ఏర్పాటు చేయబడినటువంటి ఆ మహానాడు సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండా పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని కించపరిచే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి అపారమైనటువంటి స్పందనని ఆదరణని చూసి జీర్ణించుకోలేక మాట్లాడినటువంటి మాటలు గానే ఉన్నాయి గానీ అంతకుమించి వేరే ఏమీ లేదు. ఈనాడు రాష్ట్రం దివాళా ఇది మరి చంద్రబాబు నాయుడు గారు అన్న పదాలా లేకపోతే ఈనాడు యాజమాన్యం రాసిన పదాలా మాకైతే తెలియదు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈనాడు యాజమాన్యాన్ని కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఏ అంశంలో ఆంధ్ర రాష్ట్రం ఈ గడచిన ఈ సంవత్సర కాలంలో దివాళా తీసిందో చెప్పవలసినటువంటి పరిస్థితి బాధ్యత వారికి ఉంది. గడచిన 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయి వచ్చేటప్పుడు 96,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అప్పుని 2,00,000 కోట్ల రూపాయలు పైచిలుకు మీరు తీసుకెళ్ళిన పరిస్థితి వాస్తవం అవునా కాదా? అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ప్రజా సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, ఎక్కడైనా మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టి అప్పు చేసి తెచ్చినటువంటి ఈ డబ్బు ద్వారా ఈ రాష్ట్రానికి ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో